Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Pawan, ఇక మిగిలింది ఆ ఒక్కటే. హైదరాబాద్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సహజంగా ఇలాంటి చర్చల తర్వాత ఇద్దరు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత రెండు పార్టీలు వేరువేరుగా ప్రెస్ నోట్లు విడుదల చేస్తాయి లేదా సోషల్ మీడియాలో ఆ భేటీ ఎంత అవసరమో తెలియజేస్తాయి. కానీ ఈసారి జనసేన నుంచి కనీసం ఫోటోలు కూడా బయటకు రాలేదు. టీడీపీ నుంచి మాత్రం ఫోటోలు వదిలారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులపై, ప్రజా సమస్యలపై చంద్రబాబు పవన్ చర్చించారని చెప్పి సరిపెట్టారు. ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలలో రజనీకాంత్ మాటలు ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. వైసీపీ నేతలు ఓ రేంజ్లో రజనీపై విరుచుకుపడ్డారు. పనిలో పనిగా పవన్ని పక్కన పెట్టారంటూ మాజీ మంత్రి కొడాలి నాని ఓ అనుమానం రేకెత్తించారు. చంద్రబాబు వ్యవహారంలో పవన్ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆ మాటలన్న కాసేపటికే పవన్ చంద్రబాబు హైదరాబాద్లో భేటీ అయ్యారు. కానీ మీడియాతో మాట్లాడకుండా సైలెంట్గా ఉండడమే ఇక్కడ విశేషం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇటీవల చాలాసార్లు భేటీ అయ్యారు. ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వమంటున్నారు. అయితే బీజేపీ విషయంలోనే ముడిపడడం లేదు. బీజేపీ కేవలం పవన్ పొత్తుని మాత్రమే అంగీకరిస్తోంది, టీడీపీని దూరం పెట్టింది. ఇటీవల చంద్రబాబు మోడీని ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడినా బీజేపీ నుంచి మాత్రం స్పందన లేదు. ఈ దశలో పదే పదే పవన్ చంద్రబాబు కలిస్తే ఉపయోగమేంటనే వాదన వినపడుతోంది. కేవలం రాజకీయ చర్చల్లో ఉండేందుకే పవన్ చంద్రబాబు కలిశారని, అంతకుమించి వేరే చర్చలేవి జరగలేదనేది వైరవర్గం విమర్శ. జన సైనికులకు మాత్రం టీడీపీతో జనసేన పొత్తు తప్పదనే క్లారిటీ వచ్చినట్లయింది.